పరోపకారి పాపన్న కథలు నీటి ఎద్దడి. పాపన్న మేనమామ ఒక ఆయన చాలా ఏళ్ల క్రితం దేశాలు పట్టిపోయాడు. ఆయన ఇటీవల తిరిగి వచ్చాడని, కొడుకులు కోడళ్ళు ఆయనను దగ్గర చేరనివ్వలేదని, ఆయన కొండల అవతల ఎక్కడో ఉండి ముసలితనంలో నానా అగచాట్లు పడుతున్నాడని తెలియవచ్చింది. తన అన్న గురించి ఇలాంటి వార్త విని పాపన్న తల్లి చాలా బాధపడి, ఒరే బాబు, నువ్వెళ్ళి అన్నయ్యను తీసుకురారా అని కొడుకుతో అన్నది. పాపన్న బండి కట్టుకొని తన మేనమామను వెతుక్కుంటూ బయలుదేరాడు. కొండల మధ్యన బండిబాట నిలిచిపోయింది. అక్కడ నుంచి కాలిబాట మాత్రమే ఉన్నదని, కొండల అవతల ప్రజలు నీటి ఎద్దడితో బాధపడుతున్నారని పాపన్నకు తెలియవచ్చింది. అందుచేత పాపన్న తన బండిని, ఎద్దును ఒక గ్రామంలో గ్రామ పెద్ద ఇంట ఉంచి ఎద్దు మేతకు కొంత డబ్బిచ్చి కాలినడకన కొండల అవతల ప్రాంతానికి చేరుకున్నాడు. కొండల అవతల ఉండే మైదానాలను చేరుకోగానే అతనికి ఎక్కడి నుంచో నెత్తిన నీటి బిందెలు పెట్టుకుని ప్రయాణాలు చేస్తున్న స్త్రీలు పురుషులు చాలామంది కనిపించారు. పాపన్న ఈ ప్రాంతానికి బయలుదేరేటప్పుడు కొన్ని రొట్టెలు, పెద్ద చెంబుతో నీళ్లు తెచ్చుకున్నాడు. కానీ ఆ రొట్టెలైపోయాయి. దారిలో కనిపించే వాళ్లను అతను, ఈ దగ్గర ఎక్కడైనా పూటకూళ్ల ఇల్లుందా అని అడిగాడు. 10 మైళ్ల దూరంలో ఎక్కడా పూటకూళ్ల ఇల్లు లేదు, ఈ ప్రాంతాల వాళ్ళు తమ వంట తామే చేసుకుంటారు అని జవాబు వచ్చింది. పోనీ నేను వంట చేసుకుంటాను, స్వయం పాకమైనా దొరుకుతుందా అని పాపన్న మళ్ళీ అడిగాడు. ఏది కావాలన్నా బండారయ్య ఇంటనే దొరుకుతుంది. ఆయన ధరలు విపరీతం. కానీ ఈ చుట్టుపక్కల ఏది కావాలన్నా ఆయన దగ్గరే కొనాలి. చివరకు మంచినీళ్లు కూడా ఆయన బావివే ఇక్కడి వాళ్లకు గతి అని పాపన్న తెలుసుకున్నాడు. బండారయ్య నీటిని కూడా విపరీతమైన ధరలకు అమ్ముతాడట. పాపన్న నీళ్లతోనైనా తన ఆకలి చంపుకుందామని నీళ్లబిందెను నెత్తిన పెట్టుకుని వెళ్లే మనిషినొకణ్ణి తన చెంబు నిండా నీరు పొయ్యమన్నాడు. ఆ మనిషి నిర్దాక్షిణ్యంగా పొయ్యననేశాడు. అతను మాత్రం ఏం చేస్తాడు? ఆ బిందెడు నీళ్లు రోజల్లా 4 సరిపోవాలి. అందులోనూ బోలెడంత డబ్బు పోసి కొనుక్కున్న నీళ్లు. మరో మనిషి పాపన్న వద్ద 4 తీసుకుని అతని చెంబు నింపాడు. ఆ మనిషిని తప్పుపట్టి లాభం లేదు. అతను 3 మైళ్ల పైచిలుకు దూరం నుంచి వచ్చి బిందెడు నీళ్లకుగాను పావలా ఇచ్చి ఆ నీటిని మోసుకుపోతున్నాడు. మీరింత అగచాట్లు పడటం దేనికి? మీ ప్రాంతంలో బావులు తవ్వుకోరాదా అని పాపన్న అడిగాడు. ఈ ప్రాంతానికంతకు బండారయ్యే గుత్తదారు. ఆయన ఇంకా అనేక చోట్ల బావులు తవ్వించాలని ప్రయత్నిస్తే క్షేత్రజ్ఞులు ఆ ప్రదేశమంతా శిలామయమని, ఒక్కచుక్క నీరు పడదని అన్నారట. ఈ మాట బండారయ్యే చెప్పాడు. ఏమైనా ఆ పుణ్యాత్ముడు ఆ బావినీళ్లన్నా 10 ఇస్తున్నాడు గనక ఇక్కడి వాళ్ల ప్రాణాలు ఇంకా నిలిచి ఉన్నాయి అని ఆ నీళ్లమ్మినవాడన్నాడు. మరీ నోరెండినప్పుడల్లా నోరు తడి చేసుకుంటూ ఆకలిని సహిస్తూ పాపన్న ముందుకు సాగిపోయాడు. అతను ఆ ఎగుడు దిగుడు కాలిబాటన నడిచిపోతూ ఉండగా ఒక పల్లంలో ఒక వృద్ధుడు పడిపోయి హీనస్వరంతో దాహం దాహం అంటూ అలమటించటం పాపన్న కంటబడింది. అతను ఆగి తన చెంబులో ఇంకా మిగిలి ఉన్న నీటిలో కొంత ఆ ముసలివాడి నోట్లో పోసి మిగిలినవి తాను తాగేశాడు. ఆ సమయంలో ఒకడు ఖాళీ బిందెతో అటుగా పోతూ, ఎవరినాయనా నువ్వు? ఆ ముసలాడి నోట్లో నువ్వు నీళ్లు పోసినట్టు తెలిస్తే ఆ బండారయ్య గారు నీకొక్క చుక్క నీరివ్వడు. ఆయనకు కోపం వచ్చిందంటే ఈ ప్రాంతంలో ఎవరూ నిన్ను క్షణం నిలవనివ్వరు అని అన్నాడు. ఎందుకు? ఈ ముసలాడు బండారయ్య గారికి ఇక్కడి ప్రజలకు అంత గొప్ప ద్రోహం ఏం చేశాడు అని పాపన్న అడిగాడు. వీడొక దగాఖోరు, వీడి చావు కోసమే అందరమూ ఎదురుచూస్తున్నాం అని ఆ మనిషి అన్నాడు. పాపన్న ఆ వృద్ధుడికేసి చూసి ఆయనకు కాళ్ళు లేవని తెలుసుకున్నాడు. ఆ వృద్ధుడు పాపన్న పోసిన నీటితో కొంచెంగా తెప్పరిల్లాడు. కానీ ఇంకా మాట్లాడే స్థితిలో లేడు. పైగా మరి కాసిన్ని నీళ్లు కావాలని సైగ చేశాడు. పాపన్నకు ఏం చేయటానికి పాలుపోలేదు. తాను బండారయ్య బావిదాకా వెళ్ళి నీళ్లు తెచ్చిందాకా ఈ వృద్ధుడి ప్రాణం నిలుస్తుందో నిలవదో. నీళ్లు తెచ్చేవాళ్ల దగ్గర ఇంకో చెంబడు నీళ్లు కొందామన్నా అలాంటి మనుషులెవరూ అటుకేసి రావటం కనిపించలేదు. అంతలోనే సమీపంలో ఎవరో ఆడమనిషి కెవ్వున అరవటం వినిపించింది. పాపన్న వెంటనే తానున్న పల్లెంలో నుంచి కేక వినిపించిన దిక్కుగా పరిగెత్తాడు.
కొద్ది దూరంలోనే ఇద్దరు మొరటు మనుషులు దుడ్డుకర్రలతో ఒక ఆడమనిషిని బెదిరిస్తూ ఆమె మోసుకొస్తున్న నీళ్ల బిందెను లాక్కోవటానికి ప్రయత్నిస్తున్నారు. పాపన్న పులిలాగా ఒకడి మీద పడి వాణ్ణి డొక్కలో చాచితన్ని కర్రలాక్కొని రెండో వాణ్ణి రెండు బాధేసరికి ఇద్దరూ కాలిసత్తువ కొద్దీ పరికెత్తారు. నాయనా, ఈ నీళ్ల దొంగలతో చావుగా ఉంది, దేవుడల్లే వచ్చి అడ్డుపడకపోతే మా గతి ఇవాళ ఏమయ్యేదో అని ఆ స్త్రీ అన్నది. నిన్నూ దేవుడే పంపాడు, నేను ఇంకో ముసలాయన దప్పికతో చస్తున్నాం, నా చెంబులో కాసిన్ని మంచినీళ్లు పోసిపోతల్లి అని పాపన్న అన్నాడు. ఆమె జాగ్రత్తగా ఒక్క చుక్క నేల రాలకుండా పాపన్న చెంబు నింపింది. పాపన్న ఆ నీరు కొంత ముసలాయన నోటపోసి మరికొంత తాను తాగాడు. ముసలాయనకు పాపన్న నీరు పోయటం చూడగానే ఆ స్త్రీ గతుక్కుమని భయంగా అటూ ఇటూ చూడసాగింది. భయపడకమ్మా, నేను రాజుగారితో మాట్లాడి బండారయ్య ఆట కట్టిస్తాలే, ఈ ముసలాయన బండారయ్యకు చేసిన ద్రోహమేమిటో నీకేమైనా తెలుసా అని పాపన్న అన్నాడు. ఆమె ఆ ముసలాయన కథ ఈ విధంగా చెప్పింది. ఈ ముసలాయన ఒక క్షేత్రజ్ఞుడు, జలవేది నీరెక్కడ పడేది చెప్పగలడట. ఆయన బండారయ్య దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ బావులు తవ్వాలో చెబుతానని తనకేదైనా ఇప్పించమని కోరాడట. నేనీ ప్రాంతాలంతటా పరీక్ష చేయించాను, ఎక్కడా జలం పడదు అని బండారయ్య అన్నాడట. అలా కాదు, రెండు మూడు చోట్ల చాలా తక్కువ లోతునే నీరున్నది, నేను పరీక్ష చేసే చెబుతున్నాను అని ఆ ముసలాయన అన్నాడట. ముసలాయన చెప్పిన చోట తవ్వించి చూడమని 10 మంది బండారయ్యను ఒత్తిడి చేశారు. సరే ఒక చోటు చూపించు, అక్కడ తవ్విస్తాను, నీరు పడిందా నీకు 20 రూపాయలిస్తాను, లేదా నిన్నీ ప్రాంతాల్లో వాళ్ళు బతకనివ్వరు అని బండారయ్య 10 మంది వింటుండగా అన్నాడు. ఆ తర్వాత బండారయ్య ముసలాయనను వెంటబెట్టుకొని సంధ్య చీకట్లో బయలుదేరాడు. ముసలాయన బండారయ్యను ఒక నిర్జన స్థలానికి తీసుకుపోయి, ఇక్కడ తవ్వించండి, 20 అడుగుల లోతున నీరు పడుతుంది అని అన్నాడు. మర్నాడు బండారయ్య మనుషులను తీసుకుపోయి తవ్వకం సాగించాడు. అయితే అతను బావి తవ్వించింది ముసలాయన చెప్పిన చోటు కాదు, మరొక చోట. ఎంత తవ్వినా నీరు పడలేదు. చూశారా, ఆ దుర్మార్గుడు డబ్బుకు కక్కుర్తిపడి మనకు లేనిపోని ఆశ పెట్టాడు. ఎవరూ వీడికి పిడికెడు బిచ్చం పెట్టకండి, గుక్కెడు మంచినీళ్ళివ్వకండి, చస్తే చచ్చిన చోటనే పాతేయండి అని బండారయ్య అందరినీ హెచ్చరించాడు. నీళ్లమ్ముకొని డబ్బు చేసుకోదలిచిన బండారయ్యకు ముసలాయన మీద కక్ష ఉండటం సహజమే. పలుకుబడి కలవాడు గనక ముసలాయనను ఆకలి దప్పులతో హతమార్చటానికి ఒడిగట్టాడు. బండారయ్య, నేను చెప్పిన చోట బావి తవ్వటం లేదని నెత్తి నోరు బాదుకొని చెప్పాను, ఎవరూ నా మాట విన్నారు కారు, నేను గుడ్డివాణ్ణైపోతిని, నేను నీరు పడుతుందన్న చోట పడి తీరుతుంది, కళ్ళు పోయాక నాకీ శక్తి ఒకటి సిద్ధించింది, నాకు భూమిలో ఉండే నీటి గలగల వినిపిస్తుంది, ఎక్కడి మాటో ఎందుకు, నేను పడి ఉన్న ఈ చోటనే 15 అడుగుల లోతున నీరున్నది అని ముసలాయన పాపన్న పోసిన నీళ్లతో కొంచెం తేరుకొని లేచి కూర్చొని అన్నాడు. పాపన్న ముసలాయనను మాటలలో పెట్టి ఆయనే తన మేనమామ అని తెలుసుకున్నాడు. నువ్వే నా మామయ్య, నీకోసమే నేను బయలుదేరి వచ్చాను, దేశం కాని దేశాలు తిరిగి నువ్వు ముసలితనంలో అష్టకష్టాలు పడుతున్నావని విని అమ్మ నిన్ను తీసుకురమ్మన్నది అని పాపన్న అన్నాడు. వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే బండారయ్య బావి నుంచి కొంతమంది గట్టిగా మాట్లాడుకుంటూ ఖాళీ బిందెలతో అటుగా వచ్చారు. ఏమిటి సంగతి అని అడిగితే బండారయ్య బావిలో ఎవరో పడి చచ్చినట్టు తెలిసింది. ఆ ప్రాంతాల్లో ఉన్నదే ఒక్క బావి, ఆ నీళ్లు కూడా జనానికి ప్రాప్తం లేకుండా పోయాయి, 10 మంది చేరారు. పాపన్న వాళ్లతో, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, ఇదంతా నీరు లేని ప్రాంతమని బండారయ్య మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నాడు, మేం కూర్చున్న చోట ఇక్కడే నీరు పడుతుంది, పలుగులు పారలు తట్టలు తెచ్చి 10 మంది పూనుకుంటే ఈ పూటే బండారయ్య బండారం బయట పెట్టవచ్చు అని పాపన్న ప్రోత్సహించాడు. పాపన్న మాటలలో వాళ్లకు గురి కుదిరింది. 2 గడియల లోపుగా జనం పనిముట్లతోనూ ముసలాయనకు తిండి తీసుకొని వచ్చారు. బావి పని అతి చురుకుగా సాగింది. పొద్దువాలే లోపుగా నీరు తగిలింది. జనం పొందిన ఆనందానికి మేరలేదు.
చీకటి పడే లోపుగా వందల కొద్ది జనం పోగయ్యారు. కాగడాలు వచ్చాయి. ఎవరో కొబ్బరికాయలు, హారతి, కర్పూరము కూడా తెచ్చారు. మర్నాడు తెల్లవారేసరికి దాదాపు నిలువులోతు నీళ్లు గల బావి తయారైంది. బావికి టెంకాయలు కొట్టి హారతి ఇచ్చారు. పాపన్న వచ్చిన వారందరికీ కడవలు ముంచి నీరందించాడు. పాపన్న పేరు, ముసలాయన పేరు చెప్పుకోని వాళ్ళు లేరు. ముసలాయన ఆ ప్రాంతాల వారికి దేవుడైపోయాడు. ఆయనను ఆ ప్రాంతమంతా తిప్పి ఇంకెక్కడెక్కడ బావులు తవ్వించవచ్చునో చూడమన్నారు. ఆయన సహాయంతో మరి 3-4 బావులు ఆ నిర్జన ప్రాంతంలో వెలిశాయి. ఆ ప్రాంతాల్లో వారికి నీటి ఎద్దడి లేకుండా పోయింది. జనానికి తాగే నీరే కాక కూరగాయలు పండించుకునేటందుకు కూడా తగిన నీరు లభ్యమైంది. పాపన్న రాజుగారి దివానంలో బండారయ్య చేసే దురాగతాలను గురించి పెద్ద ఫిర్యాదిచ్చి తన మామను ఇంటికి తీసుకుపోయాడు. పాపన్న తల్లి తన అన్నను చాలా కాలానికి చూసి చాలా సంతోషించింది. తర్వాత రాజుగారు ముసలాయనను పిలిపించి ఆయన చేసిన ఉపకారానికి మంచి సన్మానం చేశాడు. బండారయ్య అధికారాలన్నీ రద్దయ్యాయని, అతనికి భారీగా జరిమానా పడిందని, వ్యాపారం చేసుకునే హక్కు అడిగిన వారికల్లా ఇవ్వబడదని, కొండ అవతల ప్రాంతంలో వస్తువుల ధరలు అదుపులోకి వచ్చాయని, అక్కడి ప్రజలు సుఖంగా బతుకుతున్నారని పాపన్నకు తెలిసింది. ఇంకా ఉంది.